జోగులాంబ గద్వాల్ పట్టణానికి చెందిన డిసిసిబి డైరెక్టర్ గణేష్ ఆకస్మికంగా మృతి చెందారు. 3 రోజుల క్రితం రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ వెళ్లి హైదరాబాద్ లో రైల్వే స్టేషన్ లో గుండె నొప్పితో మృతి చెందారు. సంఘటన స్థలానికి బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయులు గౌడ్ చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం గద్వాల్లో బాధిత కుటుంబ సభ్యులకు 25,000 రూపాయలను ఆంజనేయులు గౌడ్ అందజేశారు. బీసీ నాయకుడిగా ప్రజలలో ఆదరణ ఉన్న నాయకుడిని కోల్పోవడం బాధాకరంగా ఉందని ఆయన అన్నారు. గణేష్ మృతికి తెరాస రాష్ట కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 10,000 రూపాయలను అందజేశారు. మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ బండ్ల లక్ష్మీదేవమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ కృష్ణవేణి, గడ్డం కృష్ణారెడ్డి, మధుసూదనా బాబు, నదిగడ్డ యువత కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. బీసీలు ఎస్సీ ఎస్టీలు ఆత్మగౌరవంగా బతికే రోజు రావాలి. వీళ్ళ ఐక్యత ఫలించాలి. నడిగడ్డలో రావాలి. ఇదే మాట తప్ప ఆయనకి ఇంకో ఆలోచన లేదు. ఏ రోజు కూడా ఆయన కడుపులో ఎన్ని బాధలు ఉన్నాయో, గుండెలు ఎన్ని బాధలు ఉన్నాయి, కుటుంబంలో ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు, ఒక్కనాడు కూడా ఆయన సొంత కష్టాన్ని ఏ రోజు కూడా ఏ క్షణం కూడా చెప్పుకోలేదు. ఇంత రవ్వంత ఇక మా అందరికంటే పెద్ద వయసు ఉన్నాడు, కానీ చిన్న పిల్లల మధ్య కలిసిపోయేటోడు ఆశయం కోసం అందరినీ అన్నన్నని పిలిచి ఆప్యాయంగా అందరి కుటుంబ సభ్యులాగా గణేష్ అన్న ఉండేవాడు. గణేష్ అన్న లేని లోటు నిజంగా నడిగడ్డలో బడుగులకు తీర్చలేనిది. కాబట్టి ఆయన ఆశయ సాధన కోసం బతికిన రోజులు మనందరం కలిసి పనిచేద్దాం, కలిసి పనిచేద్దామని ఆశయ సాధనలో నేను కూడా ఆయన ఆశయాల వారసుడిగా కలిసి ఉంటారని విజ్ఞప్తి చేస్తాం. కొనసాగిస్తాం గణేష్.